మంచిర్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ మోతీలాల్ ఎస్విఈఈపి యాక్టివిటీస్ ర్యాలీ నిర్వహించారు. స్థానికంగా ఉన్న స్కూల్లోని బ్లూ బర్డ్స్ రేడియం స్కూల్, సాయి కృష్ణవేణి ఆక్స్ఫర్డ్ స్కూల్ అధ్యాపకులు విద్యార్థిని విద్యార్థులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. జాయింట్ కలెక్టర్ మోతీలాల్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. 18 సంవత్సరాలు వచ్చిన ప్రతి ఒక్కరూ ఓటరుగా తమ పేరును నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా జాయింట్ కలెక్టర్తో పాటు స్థానిక మండల తహసీల్దార్ మరియు మున్సిపల్ కమిషనర్లు, కౌన్సిలర్లు, స్కూల్ విద్యార్థిని విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు. ఓటు హక్కు నమోదు చేసుకోవాలి. ఓటు హక్కు నమోదు చేసుకున్న తర్వాత ఆ ఓటు అనేది వస్తే తప్పకుండా ఆ ఓటును మనం వినియోగించుకోవాలి. ఏ ప్రలోభాలకు నొక్కకుండా తలగకుండా మన స్వచ్ఛమైన మన ఓటును మనం వినియోగించుకోవాలని మున్సిపల్ చైర్మన్గా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎవరైతే ఇంకా ఓటు నమోదు చేసుకుని వాళ్ళు ఉంటారో ఇక్కడ నక్కూరు మున్సిపల్లో వీఎల్ వాళ్ళు ఉన్నారు, ఆర్టీలు ఉన్నారు, వాళ్ళు కూడా వాళ్ళు నమోదు చేసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మన భారత రాజ్యాంగం ప్రకారం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగ ప్రకారం 18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరులందరూ కూడా మన భారతదేశంలో ఉన్న వారందరూ కూడా ఈ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని నేను భావిస్తా ఉన్నా. ఇక్కడికి వచ్చేసిన వారందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈ ర్యాలీలో పాల్గొన్న బాలబాలికలకి, గుర ప్రముఖులకి, అధికారులకి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఇప్పుడు ఓటు యొక్క ప్రాముఖ్యతను స్థానిక తహసీల్దార్ గారు, మన స్థానిక మున్సిపల్ చైర్మన్ గారు మీకు ఇప్పుడే వివరించారు. మనకి 1950 సంవత్సరంలో మనకు రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి భారత ఎన్నికల కమిషన్ కూడా మన ప్రజాస్వామ్య భారతదేశంలో పనిచేస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. ప్రజాస్వామ్య భారతదేశంలో ప్రజలే ప్రభువులు కాబట్టి ప్రజల చేత, ప్రజల కొరకు ప్రజలే ఎన్నుకునే వ్యక్తులే మనల్ని పాలిస్తారు కాబట్టి ప్రతి ఒక్క పౌరుడు, ప్రతి ఒక్క భారత మహిళ ఈ ఎన్నికల ప్రక్రియలో పాల్గొనాలి. మనకి భారత రాజ్యాంగం 21 సంవత్సరాలకి ఓటు హక్కు కల్పించింది. ఆ తర్వాత ఆ రాజ్యాంగ సవరణలో 18 సంవత్సరాల నిండిన భారత పౌరులంతా కూడా భారతీయుడై ఉంటేనే ఓటు హక్కు వస్తుంది కాబట్టి అట్లా ఓటు హక్కు కల్పించుకోవడం రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు. ఆ రాజ్యాంగం కల్పించిన హక్కుని మనము ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా స్వతంత్రంగా, స్వేచ్ఛగా మంచి ప్రజాప్రతినిధులని ఎన్నుకునే అవకాశం మనకు భారత రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ గారి అధ్యక్షతన మనకి ఇవ్వడం జరిగింది. దాన్ని మనము అందరం కూడా గర్వించి మన ఓటు హక్కుని, ఓట్లు అనేది ప్రతి 5 సంవత్సరాలకు జరుపుకునే పండగ. ఈ పండుగలు మనం ఎట్లయితే బతుకమ్మ అన్ని పండుగలు చేసుకుంటామో అట్లాగే ఈ ఓట్ల పండుగను చేసుకోవడానికి ప్రతి పౌరులు ఉత్సాహంగా ముందుకు రావాలి. ఈ ఓటు వేయటానికి ఎవ్వరు కూడా ప్రలోభాలకు లోను కాకుండా స్వతంత్రంగా, స్వేచ్ఛగా వేయటానికే ఈ అవగాహన కార్యక్రమాలు జరుపుకుంటున్నాం. గతంలో మనకి జనవరి 1 నాటికి 18 సంవత్సరాలు నిండి ఉన్న వాళ్ళు మాత్రమే ఓటు హక్కు నమోదు చేసుకునే అవకాశం కల్పించారు. కానీ గత సంవత్సరం నుండి అంటే ఈ జనవరి నుంచి ప్రతి 3 నెలలకు ఒకసారి కూడా మనం ఓటర్గా నమోదు చేసుకునే అవకాశం మనకి రాష్ట్ర ఎన్నికల సంఘం, భారత ఎన్నికల సంఘం మనకు కల్పించింది. ప్రతి 3 నెలలకి ఎవరైతే 18 సంవత్సరాలు నిండబోతున్నారో వాళ్ళందరూ కూడా మీ ప్రాంతంలో, మీ పోలింగ్ కేంద్రం ఏరియాలో బిఎల్ఓ అని, బూత్ లెవెల్ ఆఫీసర్ అని ఒక అధికారి ఉంటారు. వారి దగ్గర
ఫామ్ 6 అనేది ఉంటది. ఆ ఫామ్ 6 నింపి మనం ఓటర్ గా నమోదు కావచ్చు. అట్లాగే మన పేరులో కాని మన ఫోటోలో కాని ఎలాంటి తప్పులు సవరణలు ఉన్నా కూడా తర్వాత మన ప్రాంతంలో మన పోలింగ్ కేంద్రంలో ఎవరైనా చనిపోయినా శాశ్వతంగా వెళ్ళిపోయినా అట్లాంటి వాళ్ళందరూ కూడా ఫామ్ 7 అని ఆ తర్వాత చిరునామా మార్పు గాని ఒక కేంద్రం నుంచి ఇంకో కేంద్రానికి మార్పు గాని జరుగుతే ఫామ్ 8 అని ఒక ఫారం మనకి భారత ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసింది. ఆ ఫారాల్లో మన వివరాలు పూర్తి చేసి మనము ఆ బిఎల్ఓ గారికి ఇవ్వొచ్చు. ఆ బిఎల్ఓ ఎక్కడ ఉంటారో మనకు తెలియదు అని అనుకుంటే మనము ప్రతి ఈరోజు మనకి అభివృద్ధి చెందిన దేశం కాబట్టి చెందుతున్న దేశం కాబట్టి ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారు. దాంట్లో మీరు 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు కానీ వయోజనులు కానీ ప్రస్తుతం ఓటర్లు కానీ ఎలాంటి మార్పులు కోరుకున్నా నమోదు కోరుకున్నా ఓటర్ హెల్ప్ లైన్ అనే యాప్ ఉంటుంది. ఆ యాప్ ద్వారా మీరు అన్ని వసతులు పొందొచ్చు. ఆ తర్వాత మనము ఓట్ల సమయంలో మన దగ్గరికి ఎంతో మంది వస్తూ ఉంటారు. వాళ్ళు ఎన్నో ప్రలోభాలకు లోబరుచుకోవాలని చూస్తూ ఉంటారు. కానీ మనం అట్లాంటి ప్రలోభాలకు లోను కాకుండా స్వచ్ఛందంగా స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునే విధంగా భారత ఎన్నికల కమిషన్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది. మనం పోలింగ్ కేంద్రంలో దాదాపు పోలింగ్ కేంద్రాలన్నీ కూడా మీకు సమీపంలో ఉన్న ప్రాథమిక పాఠశాలలు ఉన్నత పాఠశాలలు అక్కడే ఉంటాయి కాబట్టి అక్కడ ఓటరు నిలబడటానికి నీడను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మంచినీళ్ళ వసతి ఏర్పాటు చేయడం జరుగుతుంది. క్యూ లైన్లో ఉండటానికి మంచి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. వికలాంగులు వస్తే వాళ్ళకి వీల్చైర్ లాంటి వసతులు కూడా భారత ఎన్నికల కమిషను జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేస్తూ ఉంది. ఆ తర్వాత ఇప్పుడు వికలాంగులు కానీ 80 సంవత్సరాలకు ఎక్కువ వయసు ఉన్న వృద్ధులు కానీ పోలింగ్ కేంద్రానికి రాలేకపోతే వాళ్ళు ఇంటి నుంచి కూడా ఓటు వినియోగించుకునే ఏర్పాటు కూడా ఈ ఎన్నికల సంవత్సరంలో ఆ వసతిని ఏర్పాటు చేస్తుంది. కాబట్టి ఇక్కడ ఉన్న వయోజనులంతా కూడా వాళ్ళ ఓటు వినియోగించుకోవడమే కాకుండా వాళ్ళు నమోదు కావడమే కాకుండా అర్హులైన వాళ్ళందరినీ కూడా నమోదయ్యే అవగాహన కల్పించాలని, నమోదైన వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా పోలింగ్ కేంద్రానికి వచ్చి వాళ్ళ యొక్క ఓటు హక్కుని వినియోగించుకునేటట్టు వాళ్ళకి అవగాహన కల్పించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, ఇక్కడ పిల్లలు చిన్నపిల్లలు చాలామంది ఎక్కువ వచ్చారు, అయితే మాకు ఓటు హక్కు లేదు మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చారు అనే అనుమానం మీకు ఉండొచ్చు. కానీ మీరేం చేయాలంటే మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళందరికీ కూడా ఓటరుగా నమోదు కమ్మని చెప్పాల. ఆ తర్వాత ఓట్ల నాడు తప్పకుండా పోలింగ్ కేంద్రానికి వెళ్ళి ఓటు వేసుకునేటట్టు మీరు వాళ్ళకి చెప్పి వాళ్ళలో అవగాహన కల్పించాల. ఆ తర్వాత ఓటుకి ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా మీరు చదువుకుంటున్నారు కాబట్టి, మీరు విద్యను అర్జించే విద్యార్థులు కాబట్టి మీరు ఈ జ్ఞానాన్ని అర్జించి వాళ్ళ జ్ఞానబోధ చేస్తారని మిమ్మల్ని అందరినీ కూడా తీసుకురావడం జరిగింది. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఆ విధంగా ముందుకు సాగుతారని ఆశిస్తూ, ఇక్కడికి వచ్చిన ఉపాధ్యాయులు ఉపాధ్యాయుని రాళ్ళు అందరూ కూడా ప్రతిరోజు ప్రేయర్ అనేది ఉంటుంది కదా మీ స్కూళ్ళల్లో, ఆ ప్రేయర్లో ఓటు యొక్క ప్రాముఖ్యతను మీరు వివరించి పిల్లల్లో అవగాహన కల్పించి వాళ్ళకి రాజ్యం అంటే ఏమిటి, రాజ్యాంగం అంటే ఏమిటి, ప్రజాస్వామ్యంలో ఎవరు రాజులు అనే విషయాలు వాళ్లకు క్షుణ్ణంగా ఒక 3 నుంచి 5 నిమిషాలు ప్రతినిత్యం చెప్పాలని కోరుకుంటూ, ఈ భారీగా మీరందరూ పాల్గొని మీరందరూ సహకరించినందుకు మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులకి ప్రజాప్రతినిధులకి అందరికి కూడా మరొక్కసారి కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తున్నాను. జై హింద్.